హాయ్ స్టూడెంట్స్, నేను మీ కిషోర్ సార్ని. అందరు ఇలా ఉన్నారు అండ్ వెల్కమ్ టు బేస్. అండ్ ఇక్కడ మనకి దీంతో పాటుగా మనకి ఈ యొక్క జనరల్ స్టడీస్ వీటితో పాటుగా మనము ఈసారి నుంచి ఇక మనం ఏం చెప్తాం అనుకున్నామంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ అప్డేట్ కూడా మన యొక్క ఛానల్ ద్వారా మనం అందిద్దాం అనుకున్నాము. అంటే ఇదంతా కూడా మీకు తెలియదని కాదు, కాకపోతే తెలియని వాళ్ళు మనకు 100 మందిలో కనీసం 10 మంది అన్నీ ఉంటారు కదా, వాళ్ళ కోసమని మనం ఈ వీడియోస్ చూస్తున్నాము. ఇక నుంచి మన బేస్ యూట్యూబ్ ఛానల్ నుంచి అసలుకి మనకి సెంట్రల్లో ఏమేమి నోటిఫికేషన్ పడుతున్నాయి, స్టేట్లో ఏమేమి నోటిఫికేషన్ పడుతున్నాయి, వాటి అర్హతలు ఏంటి, అసలు వాటికి ఎలా అప్లై చేయాలి అనేది ఒక ఫుల్ ఫ్లెజ్డ్ వీడియో చేద్దామని నేను అనుకుంటున్నాను. సో ఈ మధ్య రీసెంట్గా ఒక 3-4 డేస్ బ్యాక్ మనకి ఢిల్లీ పోలీస్ అని ఒక నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించి ఎగ్జామ్ అనేది ఎలా ఉండొచ్చు, మనం ఎలా అప్లై చేయాలి అండ్ మనము ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను. సో ఇది ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ బట్టి మనకి పోస్టులు కూడా చాలా ఎక్కువ పడ్డాయి. 5846 అయితే కానిస్టేబుల్ అనగానే మన స్టేట్ కానిస్టేబుల్ ఎగ్జామ్ వేరు అండ్ సెంట్రల్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది వేరు ఉంటుంది. అంటే స్టేట్ పోలీస్ అంటే ఫస్ట్ మనకి ఉండే ఆ సిలబస్ కంటెంట్ వేరే ఉంటుంది, సెంట్రల్లో మనకి వేరే ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేను మీ ముందుకు వచ్చాను. సో ఇది మనకి ఢిల్లీ పోలీస్ అండ్ దీనికి మనకి అప్లికేషన్ అప్లై చేయడానికి మనకున్న వెబ్సైట్ అనేది ssc.nic.in. ఇది మనకి మనం అప్లై చేయాల్సిన వెబ్సైట్ ఏంటంటే ssc.nic.in. ఇది వెబ్సైట్ అడ్రస్. అయితే మనకి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ ఉంటే చాలు, అంటే 10+2 అనమాట. 10+2 మాత్రమే. ఇంటర్ అంటే మనకి 1 ఇయర్ డిగ్రీ కూడా, 1 ఇయర్ ఇంటర్ కూడా ఉంటుంది. 1 ఇయర్ ఇంటర్ కాదు, ఖచ్చితంగా 2 ఇయర్స్ ఇంటర్ చదివి ఉండాలి. అయితే పర్సనేజ్ ఆఫ్ మార్క్స్ ఏమక్కర్లా, అంటే 60%, 70%, 40%, 35% అసలు లేదు. ఇంటర్లో ఖచ్చితంగా పాస్ అయి ఉంటే చాలు, అది మనకి ఇంటర్ క్వాలిఫికేషన్. అండ్ ఇది అప్లికేషన్ డేట్ వచ్చేసి 1 ఆగస్ట్ నుంచి September 7th వరకు, అంటే నెక్స్ట్ మంత్. అంటే ఇది మనం ఆగస్ట్లో ఉన్నాం కానీ ఇది ఆగస్ట్ మంత్ అనుకుంటే ఆగస్ట్ నుంచి మనం September 7th వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ యొక్క కరోనా టైంలో, ఈ యొక్క కోవిడ్ టైంలో మనకున్న ఒక మంచి అవకాశం, నువ్వు కనుక బాగా ప్రిపరేషన్లో ఉండి కనుక నువ్వు మంచి స్వింగ్లో ఉన్నావు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, ఒక ఎగ్జామ్ రాయాలనుకుంటే కనుక దిస్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ, ఇది ఢిల్లీ పోలీస్ అని మీరు రాయడం, మీరు ఖచ్చితంగా అప్లై చేస్తే కరెక్ట్గా వర్త్ఫుల్గా ప్రిపేర్ అయితే ఇది మనకి చాలా ఈజీ అవుతుంది. చాలా మంది ఈ టైంలో కొద్దిగా బాగా లేజీగా ఉంటారు, మనకి ఎందుకు మన జీవితం అయిపోతుంది కదా, ఓకే మనం అందరం కూడా చచ్చిపోతాం కదా, ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది కదా, ఇంకెందుకులే అనుకునే వాళ్ళ కోసం కాదు ఇది, ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలనే వాళ్ళ కోసం మాత్రమే ఈ నోటిఫికేషన్ పడింది అనుకుంటున్నాను నేనైతే. సో ఇది 5846 అన్నప్పుడు మనకి చాలా మంది అడిగే డౌట్, సార్ అదేంటి అన్ని పోస్టులు ఉన్నాయని చెప్తారు, ఇది చాలా తక్కువ కదా, ఇండియా వైడ్ అన్ని స్టేట్లు ఉన్నాయి, అంతమంది అప్లై చేస్తున్నప్పుడు. అంటే నేను చెప్పేది ఒకటే, నీకు కావాల్సింది ఎన్ని పోస్టులు, ఒక్కొక్కరు ఒక జాబ్ అంటే ఒకటి ఉంటే చాలు. ఈ టైంలో ఖచ్చితంగా నీకు ప్రిపరేషన్, ఒక సీరియస్ కాన్సన్ట్రేషన్, సీరియస్ ఫోకస్ కనుక నువ్వు పెట్టగలిగితే ఏదైనా సరే జాబ్. ఓకే, ఇక్కడ నాకు చాలా మంది నాకు స్టూడెంట్స్ ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ మేము ఢిల్లీ వరకు వెళ్ళాలా, మేము జాబ్ చేయాలంటే. అరే బాయ్, నువ్వు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకో, జాబ్ అనేది ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను. ఇక్కడ చూడు, ప్రైవేట్ జాబ్ కాదు మనకి, ఒక బిజినెస్ లో నెలకి 1 కోటి రూపాయలు సంపాదించే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంట్లో కూర్చొని చాలా లాస్ ని బేర్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ కోవిడ్ టైంలో ఖచ్చితంగా ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఉన్న వాళ్ళు కేవలం గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు మాత్రమే అనే విషయం గుర్తుపెట్టుకో. అంటే లైఫ్లో మనకి గవర్నమెంట్ జాబ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, అఫ్కోర్స్ నేనైనా సరే ఒక రోజుకి నేను చాలా సంపాదించాను, అలాంటిది నేనైనా సరే ఇంట్లో కూర్చొని ఇలా ఆన్లైన్ వీడియోస్ చేస్తున్నాను. అంటే కారణం ఏంటంటే ఐ హావ్ నో గవర్నమెంట్ జాబ్. నీకు గవర్నమెంట్ జాబ్ అనేది ఉంటే నీకు ఖచ్చితంగా పర్ఫెక్షన్ అనేది బాగా ఉంటుంది. సో అంటే నువ్వు సక్సెస్ అనేది సాధించాలంటే ఖచ్చితంగా మనకి ఒక సక్సెస్, వీడు సక్సెస్ సాధించాలని మన విలేజ్లో కనుక చెప్పుకోవాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు మాత్రమే చెప్పుకుంటారు. ఈ టైంలో అసలు నోటిఫికేషన్ వస్తాయా రావా, ఇంత డైలమా, అంటే ఇంత ఇబ్బంది, ఇంత కన్ఫ్యూజన్ పొజిషన్లో మనకున్న ఒక చిన్న ఒక అవకాశం, మనకి దేవుడు ఇచ్చిన వరంగా మనం ఫీల్ అవ్వాలా, అదే ఢిల్లీ పోలీస్ అండ్ ఢిల్లీ కానిస్టేబుల్ అనమాట, ఢిల్లీ పోలీస్ అండ్ కానిస్టేబుల్. సో ఇది దీనిలో మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసి 1 ఆగస్ట్ నుంచి September 7th వరకు ఇది అప్లికేషన్ డేట్. అందరూ కూడా అప్లై చేయనమ్మా, నేనేంటి కానిస్టేబుల్, నేను ఎంసీఏ కదా, నేను సాఫ్ట్వేర్ కదా, అదేంటి నేనంటే ఏమనుకున్నావు, అలాంటి పాయింట్స్ అన్ని కూడా పక్కన పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అప్లై. సో ఆ తర్వాత ఎగ్జామ్ డేట్ వచ్చి November 27th, అంటే సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు. అంటే ఇక్కడ మనం చూడక మనకి ఆగస్ట్లో ఉన్నాం మనం, ఇప్పుడు ఆగస్టు మన ఫస్ట్ వీక్లో ఉన్నాము. ఆగస్టు సెప్టెంబర్, సెప్టెంబర్ టు అక్టోబర్, అక్టోబర్ టు నవంబర్, అంటే దాదాపుగా 3 మంత్స్, దాదాపుగా దగ్గర నీకు 90 డేస్ టైం ఉంది, నియర్ బై 90 డేస్. ఈ 3 నెలల టైంలో నువ్వు కనుక నిజంగా ప్రిపేర్ అవ్వాలని ఒక చిన్న ప్యాషనేట్గా ప్రిపేర్ అయితే 3 మంత్స్ తక్కువ టైం ఏమీ కాదు,
చాలా మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఎగ్జామ్ డేట్ వచ్చి నవంబర్ 27, 2020. అండ్ ఎగ్జామ్ టైప్ వచ్చి ఖచ్చితంగా ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఆఫ్లైన్ కాదు ఆన్లైన్. ఆన్లైన్ అంటే కంప్యూటర్లో మనకు క్వశ్చన్స్ వస్తే 1, 2, 3, 4 అని మనకి ఆప్షన్స్ ఏబిసిడి నుండి దానిలో మనకి సరైన ఆన్సర్ చేయాలి. సో దీనికి సంబంధించిన అప్డేట్ అనమాట మనకి ఇది. మనకి ఏదైతే ఉందో ఈ వర్షంలోనే మనం యొక్క మన యొక్క యాప్ ద్వారా మనం అంతా కూడా కోచింగ్ కంటెంట్ అనేది అందిద్దాము. సో ఇది కండక్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే ఎస్ఎస్సి. ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ కాదు, ఫస్ట్ గుర్తు పెట్టుకోండి. ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ కాదు, ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ NIC.in వాళ్ళు మనకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్న వాళ్ళు, ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్న వాళ్ళు జాతి విను. ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు? ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ .NIC.in. అంటే అప్లై చేయడానికి ఓపెన్ చేయాల్సింది ఇది. అండ్ ఎస్ఎస్సి.NIC.in లో ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది, దానిలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ కోడ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ తర్వాత నీకు ఎగ్జామ్ లో క్వాలిఫై అయితేనే మనకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. మనకి మన స్టేట్ లో ఇదివరకు అయితే ఒక ఫస్ట్ మనకి ఈవెంట్స్ పెట్టిన తర్వాత దానిలో క్వాలిఫై అయితే ఎగ్జామ్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు మన మన యొక్క స్టేట్ లో కానిస్టేబుల్ ఎగ్జామ్ అంటే ఎలా ఉంటుంది? ముందు ప్రిలిమ్స్ రాయాలి, దానిలో క్వాలిఫై అయితే ఈవెంట్స్, ఈవెంట్స్ లో క్వాలిఫై అయితే మళ్ళీ మెయిన్స్ రాయాలి. ఇక్కడ ఏం లేదు, కేవలం ఒక ఎగ్జామ్ మాత్రమే. ఆ ఎగ్జామ్ లో నీకు ఖచ్చితంగా మంచి మెరిట్ మార్క్స్ వస్తే చాలు, నీకు ఖచ్చితంగా డైరెక్ట్ గా గ్రౌండ్ తీసుకెళ్తారు. ఇది మనకి. అండ్ ఏజ్ అనేది 18 to 25 ఇయర్స్ ఉండాలి, 18 నుంచి 20 సంవత్సరాల లోపు ఉండాలి. 18 ఇయర్స్ దాటి ఉండాలా, 25 ఇయర్స్ లోపు ఉండాలా. ఇది ఏజ్ అనేది 18 సంవత్సరాలకు 20 సంవత్సరాలు ఉండాలి, 18 to 25 ఉండాలా. అలానే నీకు సపోజ్ ఎవరైనా సరే 25 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండి మరి ఎట్లా నాకు మరి నాకు ఇబ్బంది కదా మరి నాకు 20 సంవత్సరాలు దాటిపోయినంటే ఏం పర్లేదు, ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. దానిలో ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు ఉంటుంది. అంటే నీకు ఎస్సీ ఎస్టీ అయితే కనుక 25 + 5 ఇయర్స్ వస్తుంది, దట్ మీన్స్ అంటే 30 ఇయర్స్. 25 + 5 అంటే మనకి 30 సంవత్సరాల వరకు రాసుకోవచ్చు. అండ్ ఓబీసీ అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది, అంటే దట్ మీన్స్ అంటే 28 ఇయర్స్ వరకు నువ్వు ఎగ్జామ్ రాసుకోవచ్చు, 28 సంవత్సరాల వరకు నువ్వు ఎగ్జామ్ రాసుకోవచ్చు. అంటే ఎస్సీ ఎస్టీకి అయితే 30 సంవత్సరాల వరకు ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఓబీసీ అయితే 28 ఇయర్స్ వరకు ఎగ్జామ్ రాసుకోవచ్చు. పాయింట్ అర్థమే కదా. సో ఇది నా పాయింట్. అంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఎగ్జామ్ అప్లికేషన్ డేట్ అండ్ ఎగ్జామ్ డేట్, ఎగ్జామ్ అనేది ఆన్లైన్ లో ఉంటుంది అని మనకి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక మనకి ఇక ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే జీకే 50 = 50 మార్క్స్. ఇక్కడ జీకే ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు పెద్ద పెద్ద పుస్తకాలు పెద్ద పెద్ద గ్రంథాలు చదవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్, దాదాపుగా ఈ ఎగ్జామ్ అనేది నవంబర్కి సిక్స్ మంత్స్ ముందు అంటే ఏప్రిల్ లేదా మే నుంచి ఉన్న పేపర్లో వచ్చిన కంటెంట్ ప్రకారం చదువుకుంటే వెళ్ళాలి. కరెంట్ అఫేర్స్తో పాటు కరెంట్ అఫేర్స్ సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్, అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అనేది మనం సపోజ్ మనకి 3 పార్ట్స్గా డివైడ్ అయింది కదా. ఆ లడఖ్ సంబంధించి మనకి కొద్దిగా చైనాకి ఇండియాకి వార్ జరుగుతుంది కదా, ఆ లడఖ్ సంబంధించిన జాగ్రఫికల్ స్ట్రక్చర్ చదువుకోవటం, లడఖ్ సంబంధించిన పాలిటీ ఇష్యూస్ చదువుకోవటం, ఇలా చేయాలి కానీ డైరెక్ట్గా మనకి పాలిటీ జాగ్రఫీ అనేది మనకి ఉండదు. అంటే భారతదేశం ఉత్తరాన్ని ఏముంటాయి, తూర్పుని ఏముంటాయి, ఇలాంటి క్వశ్చన్లు వాడు అడగడు. అలాంటి టాపిక్ కనుక పేపర్లో కనుక రిలేటెడ్గా వస్తే దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఏంటంటే మనందరం కూడా చదివేటప్పుడు ఒక గుడ్డ అయితే చెలో పడ్డట్టు మొత్తం జాగ్రఫీ ఎంత చదివామా, పాలిటీ ఎంత చదివామా అలా చదవకూడదు. కాంపిటేటివ్ అంటే కాంపిటేటివ్ లో జిఎస్ అనగా జనరల్ స్టడీస్ ఎలా చదవాలంటే గత ఆరు నెలల్లో ఏదన్నా సపోజ్ పేపర్లో ఒక లడక్ అనే ఒక పాయింట్ చూసావు, ఒక హెడ్డింగ్ చూసావు, లడక్లో ఏం జరిగింది అన్నప్పుడు లాటిక్ ఓకే మనకి అక్కడ ఉన్న ఆ లడక్ సంబంధించిన మొత్తం పాయింట్స్ సంబంధించి ఓకే లడక్ సంబంధించిన జాగ్రఫల్ స్ట్రక్చర్, పొలిటికల్ స్ట్రక్చర్, అసలు లడక్ సంబంధించిన ఎకనామిక్ స్ట్రక్చర్ ఇవన్నీ చదవకూడదు. ఇంపార్టెంట్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ గురించి ఇష్యూ, మనకి అమరావతి ఇష్యూ ఉంది, అమరావతి సంబంధించి కూడా మనకి నేషనల్ వైడ్ టాపిక్ అయిందనుకో అది కూడా మనకు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి జనరల్ స్టడీస్ అనేది ఎప్పుడైనా సరే మనకి కరెంట్ అఫేర్స్ రిలేటెడ్గా ఉంటుంది. దాంతో పాటు జనరల్ సైన్స్ టాపిక్ కూడా ఇప్పుడు ఇంపార్టెంటే. ఎందుకు ఇంపార్టెంట్ అంటానంటే ఇప్పుడు మనకి కోవిడ్ కరోనా వైరస్ సంబంధించి కూడా మనం చదువుకోవాలి. అది చూసాం మనకి చిన్న వైరస్ గురించి మనం చదువుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దాని మీద కనీసం నాకు ఎగ్జామ్లో 2-3 బిట్లు గ్యారంటీగా వస్తాయి. సో కాబట్టి అప్డేట్ అవ్వండి, కరోనా వైరస్ ఫస్ట్ ఎవరికి వచ్చింది, అసలు వైరస్ అనేది ఎక్కడ పుట్టింది, ఇవన్నీ కూడా ఇప్పుడు నువ్వు తవ్వాలా ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలంటే. ఇప్పుడు కరోనా వైరస్ మీద గెలవపోయినా సరే ఫస్ట్ ఎగ్జామ్లో గెలవాలంటే కరోనా వైరస్ గురించి నువ్వు తెలుసుకోవాలా. సో ఆ తర్వాత రీజనింగ్ 25 క్వశ్చన్స్, ఇది కొద్దిగా మనకి గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. మన ఎగ్జామ్లో మనం బాగా కరెక్ట్గా చేయగలదు రీజనింగ్. ఈ రీజనింగ్ అంటే మనకి నీకు తెలుసు, రీజనింగ్ అంటే నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, ఇలాంటి టాపిక్స్ మీద మనకు క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మొత్తం కూడా ఇక్కడ ఉన్న ఈ యొక్క ఎగ్జామ్ స్టాండర్డ్ మొత్తం కూడా 10th లెవెల్ మీద మాత్రమే ఇస్తాడు. నీకు ఇక్కడ రీజనింగ్ అంటే హై లెవెల్ రీజనింగ్ రాదు, గుర్తుపెట్టుకో.
సీటింగ్ అరేంజ్మెంట్ పజల్ టెస్ట్ అలాంటివి రావు. ఓన్లీ కోడింగ్ అండ్ డీకోడింగ్ నంబర్ సిరీస్ ఇలాంటివి వస్తాయి, కానీ బాగా హై లెవెల్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో కాబట్టి లో లెవెల్ రీజనింగ్ మనకు కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరే ఈజీ కామన్ సెన్స్ తో నువ్వు ముందుకెళ్ళొచ్చు. అంటే ఇది ఒక మంచి అవకాశంగా మీరు తీసుకోండి. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఈజీగా క్రాక్ చేయొచ్చు. న్యూమరికల్ ఎబిలిటీ, నీకు న్యూమరికల్ ఎబిలిటీకి క్వాంటికి అర్థమెటిక్ తేడా ఉందమ్మా. న్యూమరికల్ ఎబిలిటీ అన్నా అంటే సింప్లిఫికేషన్ బేస్ లో చాలా సింపుల్ క్వశ్చన్ ఇస్తారు. అంటే అర్థమెటిక్ ఉండదా అంటే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇవి కూడా ఉంటాయి. కాకపోతే వాడు న్యూమరికల్ ఎబిలిటీ అనేది చిన్న పదం. చూడు, న్యూమరికల్ ఎబిలిటీ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఆ పదం పలికే ఉచ్చరణలోనే మనకి ఉపయోగించే ఉచ్చరణలోనే మనకి తేడా ఉంది కదా. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే అది పెద్దోళ్ళ పదం, న్యూమరికల్ ఎబిలిటీ అంటే చాలా చిన్నోళ్ళ పదం. న్యూమరికల్ ఎబిలిటీ అంటే ఇట్ బేస్డ్ ఆన్ సింప్లిఫికేషన్స్ అనమాట. న్యూమరికల్ ఎబిలిటీ అంటే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, మెన్షన్ కూడా వస్తాయి, కాకపోతే కొద్దిగా లో లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి. అది గుర్తుపెట్టుకోవడం ఇక్కడ. సో ఈ ప్రిపరేషన్ అయితే మనకి ఇలా ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ కంప్యూటర్ అనేది నేను ఖచ్చితంగా మీరు నాకు వాట్సాప్ చేయండి. నీకు కావాలంటే నేను మెటీరియల్ ఖచ్చితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్, డబ్బులు కాదు, ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తాను. అది మనకి సేవ్ చేయాలంటే ఏ నెంబర్ ఏం కొట్టాలో మనకి, ఒక కాపీ చేయాలంటే ఏం కొట్టాలి మనకి, అండు కీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి. వాటికి మించి నాకు తెలిసి ఏముండదు. బట్ దెర్ ఇస్ ఎ నెగటివ్ మార్క్ 1/4. అయితే ఇక్కడ నెగటివ్ మార్క్ అంటే దీనిలో ఏం చేస్తాడంటే, వీడు ఎగ్జామ్ పెట్టినప్పుడు దీనిలో నార్మలైజేషన్ అని చేస్తాడమ్మా. నార్మలైజేషన్, ఇది నార్మలైజేషన్ టాపిక్. నార్మలైజేషన్ చేస్తాడు. ఏంటి నార్మలైజేషన్ అంటే, నార్మలైజేషన్ అంటే ఏంటంటే కొద్దిగా మనం క్వశ్చన్స్ లో కంపేర్ చేస్తున్నప్పుడు మనకి క్వశ్చన్స్ లో ఈజీగా ఉందనుకో, క్వశ్చన్ ఈజీగా ఉన్నప్పుడు దానికి 1 మార్క్ ఇవ్వచ్చు, 0.5 మార్క్ ఇవ్వచ్చు. క్వశ్చన్ కష్టంగా ఉందంటే 1 మార్క్ ఇవ్వచ్చు, 2 మార్క్స్ ఇవ్వచ్చు. ఇలా వచ్చిన మార్క్స్ అన్ని కూడా స్కోర్ని యావరేజ్ చేసి చేస్తారు, దాన్ని నార్మలైజేషన్ అంటారు. అందుకే నువ్వేం చేయాలంటే, ఈ నార్మలైజేషన్ లో మనం ఎక్కువ స్కోర్ చేయాలంటే ఇంటెలిజెంట్ గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలియని క్వశ్చన్ వదిలిపెట్టాలి. ఫస్ట్ నీకు అటు ఇటుగా ఉందనుకో, కొంతమంది ఏం చేద్దామంటే ఫస్ట్ క్వశ్చన్ ఉందనుకో, ఫస్ట్ క్వశ్చన్ ఏ పెడతారు తెలియకపోయినా, సెకండ్ క్వశ్చన్ బి పెడతారు, అది దాని నుంచి సి పెట్టలేదని సి పెడతారు, అన్న నాలుగో క్వశ్చన్ ఉందనుకో ఆ నాలుగు క్వశ్చన్ డి పెడతారు. ఇలా ఒక ముగ్గులాగా ఏబిసిడి 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 ఇలా వేసుకుంటూ వస్తారు. అలా కాదని నువ్వు చేయాల్సింది. ఫస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు అలా చేయకూడదు. నీకు బాగా తెలిసిన క్వశ్చన్స్ ఒక 10 చేసినా సరే నీ స్కోర్ 15కి వస్తుంది. సో కాబట్టి ఇక ఖాళీలు కనిపిస్తున్నాయి కదా, ఏదో ట్రిక్ చేద్దాం ఏదో చేద్దాం అనేది ఏముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నేనేమన్నానంటే, ఫస్ట్ నువ్వు ఒకటి టార్గెట్ చేసుకో, మనసులో ఒకటి టార్గెట్ చేసుకోమా. ఫస్ట్ నీకు 100% 100% తెలిస్తేనే అటెంప్ట్ చేయాలా. నీకు ఒకవేళ నువ్వు ఇక్కడ ఉన్న ఈ యొక్క మాస్ 50 క్వశ్చన్ 50 మార్కులు, 25 క్వశ్చన్ 25 మార్కులు, ఇది 15 క్వశ్చన్ 15 మార్కులు, ఇది 10 క్వశ్చన్ 10 మార్కులు, అంటే ఇది మొత్తం 100 మార్కులు దాదాపుగా. 100 మార్కులకి దాదాపుగా నువ్వు 50 మార్కులు తెచ్చుకున్నా సరే ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అవుతావు. ఎందుకంటే ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ సంబంధించిన ఒక జస్ట్ క్వాలిఫై అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనే విషయం గుర్తుపెట్టుకో. సో కాబట్టి ఇక్కడ కంటెంట్, ఇక్కడ ఈ యొక్క నాలెడ్జ్ తో పాటుగా ఫిజికల్ స్టామినా కూడా ఉండాల. ఆ ఫిజికల్ స్టామినా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఎగ్జామ్ అనమాట. సో ఇది మన ఎగ్జామ్ సంబంధించిన గైడ్ లైన్స్. దానిలో నార్మలైజేషన్ ఇలా ఉంటుంది, 50 క్వశ్చన్ 50 మార్క్స్, 25 క్వశ్చన్ 25 మార్క్స్, 15 మార్క్స్ ఇది 100 మార్క్స్, దేని నెగటివ్ మార్క్ 1/4. అయితే క్వశ్చన్స్ లో నీకు కరెక్ట్ అనిపించిన మాత్రం అటెంప్ట్ చేయాలి. ఆ తర్వాత ఇక హైట్ విషయానికి వద్దాం. హైట్ ఖచ్చితంగా మన యొక్క కానిస్టేబుల్ ఎగ్జామ్ లో మనకు ఉండేది హైట్ ఒక మేల్ కి అయితే 167.6, కరెక్టే కదా, 167.6 సెంటీమీటర్లు ఉండాలి. ఇక్కడ వచ్చేప్పటికి ఇది 170 సెంటీమీటర్, హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 170 సెంటీమీటర్, అంటే మనం అనుకున్న దానికన్నా కొద్దిగా ఎక్కువ ఉంది హైట్. పర్లేదు, హైట్ లో కన్సిడరింగ్ ఏముండదు. రిజర్వేషన్ లో సార్ నేను ఎస్సీ కదా, నాకు ఒక 5 సెంటీమీటర్ తగ్గదా అన్నామనుకో అలా కుదరదు. ఇక్కడ ఎవరైనా ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా వితౌట్ రిజర్వేషన్ ఇక్కడ ఉండదు. హైట్ అనేది అందరికీ 170 సెంటీమీటర్ ఖచ్చితంగా ఉండాలా. ఈ 157 సెంటీమీటర్ ఫిమేల్ కి, ఇది మేల్ కి. అంటే అబ్బాయిలకైతే 170 సెంటీమీటర్లు ఉన్నా అమ్మాయిలకైతే 157 సెంటీమీటర్లు ఉండాలి. ఆ తర్వాత 1600 మీటర్స్, 1600 మీటర్లు అంటే 1 మైల్, 1 మైల్ ఒక మైలు పరిగెత్తడానికి అబ్బాయిలకైతే 6 నిమిషాల్లో పరిగెత్తాలి, అమ్మాయిలైతే 8 నిమిషాల్లో పరిగెత్తాలి. ఎప్పుడు ఇది ఎగ్జామ్ లో నువ్వు క్వాలిఫై అయితే ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ లో క్వాలిఫై అయితే ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లాంగ్ జంప్ అబ్బాయిలైతే 14 అడుగులు దూకాలి, అమ్మాయిలైతే 10 అడుగులు దూకాలి. హై జంప్ అబ్బాయిలైతే 3.9 ఫీట్ దూకాలి, అమ్మాయిలైతే 3 ఫీట్ దూకాలి. అమ్మాయిలకి ఇక్కడ కూడా రిజర్వేషన్ ఉందండి, నాకు తెలుసు అబ్బాయిల కన్నా కూడా అమ్మాయిలకి మంచి అవకాశము.
ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అదేంటి ఢిల్లీ పోలీసులు అండ్ ఢిల్లీ వరకు వెళ్ళాలని అలాంటి పిచ్చి మాట ఏం పట్టించుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నవన్నీ కూడా ఇట్లా చేసుకొని మీరు ఖచ్చితంగా శక్తిని అంతా కూడా తీసుకోండి, మనం కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇది మనకి మంచి అవకాశము. అంటే మీకు అప్లై చేయడానికి కూడా ఫీ అనేది ఏమి ఎక్కువ కాదు. ఇప్పుడు ఐబిఎస్ ఆర్ఆర్బి పడిన దానిలో అప్లై చేయడానికి బీసీకి ఎంత 850 రూపాయలు, 850 రూపీస్ ఇది మనకి ఉన్న ఫీజు. కానీ ఈ యొక్క ఎస్ఎస్సి అప్లికేషన్కి దీనికి మనకి కేవలం 100 రూపాయలేనమ్మా, 100 రూపీసే ఉంటుంది. 100 రూపీస్ మాత్రమే అప్లికేషన్. అది ఎస్సీ ఎస్టీకి అయితే ఆ 100 రూపాయలు కూడా లేదు, అమ్మాయిలకి అయితే అసలు ఫ్రీ. ఇక్కడ రిజర్వేషన్ అమ్మాయిలకి చూడండి ఎంత బెనిఫిట్ ఉందో. సో కాబట్టి గర్ల్స్ మీరు ఖచ్చితంగా కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఈ 100 రూపాయలు కూడా కట్టే పని, మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అప్లై చేస్తే చాలు, ఖచ్చితంగా జాబ్ ఇచ్చేస్తారు. అబ్బాయిలు 170 సెంటీమీటర్లు ఉండాలి. ఇప్పుడు 170 సెంటీమీటర్లు ఉన్నాడు ఎవరు ఉంటాడు? సో కాబట్టి మనకి ఏమన్నంటే 157 సెంటీమీటర్స్ అనేది అమ్మాయిలకి ఈజీ హైట్. కాబట్టి మీరు 157 సెంటీమీటర్స్ ఉంటే ఇది ఒక మంచి అవకాశం, మీరు యూటిలైజ్ చేసుకుని మీ ఫ్యామిలీకి మంచి సపోర్ట్ అవుతారు. ఓకే, ఇది సో కాబట్టి నేనేమన్నంటే ఈ 100 రూపీస్ అనేది నామినల్. అండ్ 170 సెంటీమీటర్స్ కూడా మనకి కొద్దిగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే జెంట్స్ కనుక ఉంటే ఖచ్చితంగా ఈ అవకాశాన్ని కరెక్ట్గా తీసుకోండి. ఢిల్లీ వరకు వెళ్ళి నేను జాబ్ చేయాలని ఆలోచించొద్దు. ఫస్ట్ నువ్వు చేయాలంటే నీకు రావాలి కదా, నీకు రావాలంటే నువ్వు చదవాలి కదా, నువ్వు చదవాలంటే ఖచ్చితంగా ఈ రోజు నుంచే స్టార్ట్ అవ్వాలి కదా, స్టార్ట్ అవ్వాలంటే నువ్వు అప్లై చేయాలి కదా. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అప్లై చేసి ముందు ఆ యొక్క నోటిఫికేషన్ అనేది ఈ యొక్క ssc.nic.inలో అప్లై అది ఓపెన్ చేసి ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ నోటిఫికేషన్ కరెక్ట్గా తరువుగా చదవండి. చదవమంటే ముందు వెళ్ళి శాలరీ చూసుకోవద్దు. శాలరీ చూసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి రిక్వైర్మెంట్, నేను చెప్పిందే కాక మేబీ నేను కొద్దిగా ఫాస్ట్ చెప్పేటప్పుడు ఏదైనా రాంగ్ చెప్పి ఉండొచ్చు, నువ్వు ఒకసారి చదువుకొని ఫర్దర్గా మనకి ఫిట్ చేయనమ్మా. ఒకవేళ నువ్వు ఇక్కడ దీనిలో ఇది వచ్చినా రాకపోయినా మన యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ అంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో పడే ఎస్ఐ కానిస్టేబుల్కి ఇది మంచి అవకాశం అవుతుంది. ఒక ప్రిపరేషన్, ఒక సీరియస్ వస్తుంది. ఇక్కడ మనకు కూడా మనకి మాక్సిమం ఏపీలో మనకి సెప్టెంబర్ అక్టోబర్లో ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చాలా మంది చెప్తున్నారు. అండ్ తెలంగాణలో కూడా నోటిఫికేషన్ వస్తుందని ఖచ్చితంగా చెప్తున్నారు. ఏదైనా సరే మన యొక్క లైఫ్ మొత్తం కూడా మన బతుకులన్నీ కూడా 2021 నుంచి మారుతాయని నేను అనుకున్నాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకున్నాను. ఇదంతా కూడా ఫస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అందరూ దగ్గర పెట్టుకోండి. అండ్ దాంతోపాటుగా ssc.nic.in లోకి వెళ్ళి ఫస్ట్ యూ హ్యావ్ టు డౌన్లోడ్ దట్ నోటిఫికేషన్ అండ్ ఖచ్చితంగా కరెక్ట్గా చదవండి. స్టడీ కేర్ఫుల్లీ అండ్ అప్లై ఇట్, ఖచ్చితంగా అప్లై చేయండమ్మా. కేవలం 100 రూపాయల ఫీజు, నువ్వు ఎక్కువ కూడా ఖర్చు పెట్టేవాళ్ళు, అమ్మాయిలకి అయితే అది కూడా ఫ్రీ. సో కాబట్టి అప్లై చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.